हाय फ्रेंड्स रोज मुख्य मन चूसते इंडियन कोस्ट गार्ड की संबंधी अप्लिकेशन विधा अप्लाई चेयली दाख संबंधी पूर्ति विवरा ईच अंड एव्री डीटेल्स अनेप जरूर दाख संबंधी पर्टिकुलर पूर्ति स्थाई में चपम्म जरूर मुख्य इक मन चूसते इंडियन कोस्ट गार्ड मोबाइल क्रोम गानी लेदा मी दग्गर लैपटॉप उन्नट्टयिते मी योक्क लैपटॉप लोनी क्रोम गानी ओपन चेसी www.indiancoastguard.com अनि सर्च चेसिनट्टयिते पेजी अनेदी ई विधंगा ओपन अवडं जरुगुतुंदी अक्कड ई विधंगा इवडं जरुगुतुंदी इक्कड मनं चूसिनट्टयिते इंडियन कोस्ट गार्ड ईमेल ऐडी पासवर्ड अनि चेप्पी इक्कड इवडं जरिगिंदी इक्कड मनं लास्ट नि चूसिनट्टयिते क्रिएट अकौंट लागिन अनि उंदी इक्कड मनं फस्ट राइट सैड चूस लेफ्ट सैड चूसिनट्टयिते क्रिएट अकौंट मीद क्लिक चेसिनट्टयिते అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ అనేది పూర్తి స్థాయిలో క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది మీ నేమ్ అదే విధంగా మీ యొక్క ఇంటి పేరు మొత్తం కలిపి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఇంటి పేరు తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అదే విధంగా మీ యొక్క మదర్ నేమ్ కూడా సేమ్ యాస్ ఇట్ ఇస్ గా మీ యొక్క ఇంటి పేరు మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేషనాలిటీ నేషనాలిటీ అంటే మీరు ఏ దేశానికి సంబంధించిన వారు ఇండియన్ అయితే ఇండియన్ అని లేదా అదర్ అంటే అదర్ అని పెట్టాల్సి ఉంటుంది ఇంకా జెండర్ అని చూసినట్టయితే మీరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఈమెయిల్ ఐడి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మీ యొక్క పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి సేమ్ అదే ఈమెయిల్ ఐడి అనేది కిందన కూడా మరోసారి అప్లై చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఎందుకంటే ఈ యొక్క మెయిల్కి ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది తర్వాత దీనికి సంబంధించి లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే వెరిఫై ఈమెయిల్ ఐడి దానికి సంబంధించిన ఓటీపీ అనేది మెయిల్కి ఒకటి అదేవిధంగా ఫోన్కి ఒకటి ఈమెయిల్ ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది మీ యొక్క మెయిల్కి ఒకటి అదేవిధంగా మీ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క రెండు ఓటీపీలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొదటిగా ఈమెయిల్ ఐడిది తర్వాత మొబైల్ది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలి దానికి సంబంధించి తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయినట్టయితే మీ యొక్క లాగిన్ అయినట్టయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని టైప్ చేసి లాగిన్ అవుతే ఈ విధంగా రావడం జరుగుతుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడికి దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఎంటర్ క్యాప్చో అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎంటర్ క్యాప్చో అనే బాక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క బాక్స్లోని దాని యొక్క పైన ఇచ్చిన లెటర్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత రైట్ సైడ్ చూసినట్టయితే లాగిన్ అని ఉంది లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఓపెన్ అని చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ దాని యొక్క ఎంబీ మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి ఎందుకంటే దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే నేమ్ అనేది అడగడం జరుగుతుంది మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్ కూడా అడగడం జరుగుతుంది తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో పర్మనెంట్గా యూజ్ చేసే యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఆ మొబైల్ కాకుండా ఎనదర్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేషనాలిటీ చూసినట్టయితే ఇండియన్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత చూసినట్టయితే మీ యొక్క స్టేటస్ అనేది అడగడం జరుగుతుంది మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పి అడగడం జరుగుతుంది మీరు అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని ఆప్షన్ క్లిక్ చేయండి జెండర్ అనేది చూసినట్టయితే మేల్ ఫిమేల్ అని అడగడం జరుగుతుంది మీరు మేల్ అయితే మేల్ అని ఫిమేల్ అయితే ఫిమేల్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే ఫోటో ఐడి కార్డ్ అనగా మీ యొక్క ప్రూఫ్ ఏదైనా మీ యొక్క గవర్నమెంట్కి రిలేటెడ్గా ఉన్న ప్రూఫ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫోటో ఐడి కార్డ్ నెంబర్ అనేది చూసినట్టయితే మీరు ఏదైతే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తారో ఫోటో ఐడి కార్డ్కి ఆ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆధార్ కార్డ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది
ఆ తర్వాత చూసినట్టయితే ఐడెంటిఫికేషన్ మార్క్. ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీ యొక్క పుట్టుమచ్చలని చెప్పవచ్చు. ఎందుకంటే మీ యొక్క 10th సర్టిఫికెట్లోని ఆల్రెడీ వాటికి సంబంధించి రాయడం జరుగుతుంది. ఆ యొక్క పుట్టుమచ్చలు అనేది యాస్టేజ్గా రాయాల్సి ఉంటుంది. మీ యొక్క 10th మార్క్షీట్ అనేది దగ్గర పెట్టుకున్నట్టయితే అందులో ఉండడం జరుగుతుంది. తర్వాత కేటగిరీ అనేది చూసినట్టయితే మీ యొక్క కేటగిరీ, మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, జనరల్ అయితే జనరల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ అనగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైనా సరే ఉన్నట్టయితే ఆ యొక్క డేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డేట్ అనేది కేవలం టెంపరీ మాత్రమే, ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ఎప్పుడు తీసుకున్నారు, అది ఎప్పటికి ఎండ్ అవుతుంది అన్న డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసినట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టైప్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టైప్ అనగా మీ యొక్క మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ యొక్క 10th మార్క్షీట్ ఉంటుంది కదా, మార్క్షీట్ పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే అందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది అందులో ఉంటుంది కాబట్టి. ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు ఈ యొక్క అప్లికేషన్లో వచ్చిన ఏజ్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీకు తక్కువ ఉన్నట్టయితే కరెక్ట్గా ఏజ్ అనేది సరిపోతే నో అని పెట్టండి. తర్వాత ఫ్యూ వేర్ క్లెయిమ్డ్, ఫ్యూ వేర్ క్లెయిమ్డ్ అంటే ఏమన్నా ఫీజ్ ఇష్యూస్ కానీ ఏవైనా ఉన్నట్టుంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. ఎంప్లాయ్మెంట్ టైప్, ఎంప్లాయ్మెంట్ టైప్ అనగా మీరు ఏదైనా డిపార్ట్మెంట్లో పనిచేసినట్టయితే, ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఏదైనా డిపార్ట్మెంట్లో, అది ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేటు, సెంట్రల్, ఎనీవేర్, ఏదైనా ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ అని పెట్టండి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోటో ఐడి ప్రూఫ్ అనేది అడగడం జరిగింది. ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మీరు ఏదైతే ఇందాక ఇవ్వడం జరిగిందో, ఆధార్ కార్డు నేను ఇచ్చాను కాబట్టి ఆధార్ కార్డు ఇక్కడ నేను ఫోటో అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క ఫోటో అనేది మినిమం 1 KB నుంచి 20 KB నుంచి 100 KB లోపు ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ యొక్క 10th మార్క్షీట్ అయినా పెట్టినా సరిపోతుంది. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ అనగా మీ యొక్క క్యాస్ట్, క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 3 డాక్యుమెంట్స్ కూడా 100 KB కంటే తక్కువ ఉండేలాగా ఆ యొక్క ఇమేజెస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ సెలక్షన్, పోస్ట్ సెలక్షన్ అయితే మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను జనరల్ డ్యూటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను జనరల్ డ్యూటీ అనేది క్లిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే క్లాస్ 10th డీటెయిల్స్, మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ బోర్డు ఏదైతే ఉందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను అది ఎంచుకోవడం జరిగింది. గ్రేడింగ్ సిస్టమ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ మార్క్షీట్, మీ యొక్క మార్క్షీట్ పర్సంటేజా లేకపోతే గ్రేడ్సా అనే ఆప్షన్ అనేది అడగడం జరుగుతుంది. గ్రేడ్స్ అయితే CGPA అని పెట్టండి. ఒకవేళ మార్క్స్ అయితే పర్సంటేజ్ అనే క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ మార్క్షీట్, ఎనీ అడిషనల్ మార్క్షీట్ అంటే మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉందా అని అడిగినప్పుడు మీ దగ్గర మెమో ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీ దగ్గర మెమో లేకపోతే నో అని పెట్టండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క 10th మార్క్షీట్ ఏదైతే ఉందో, మార్క్షీట్లోని మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో, ఆల్ టికెట్ నెంబర్ అది మీ యొక్క మార్క్షీట్లో ఉంటుంది. ఆ యొక్క రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసినట్టయితే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ 10th మార్క్షీట్, మార్క్షీట్ అనేది ఎప్పుడైతే మీ చేతికి వచ్చిందో ఆ యొక్క సర్టిఫికేట్లోని డేట్ అనేది ఉంటుంది. ఆ యొక్క డేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ని చూసినట్టయితే మీ యొక్క గ్రేడ్స్, మీకు ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి, మీ యొక్క 10th మార్క్షీట్లో ఉన్న గ్రేడ్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క 10th మార్క్షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఇమేజ్ కూడా మినిమం 100 KB కంటే తక్కువ ఉండాలి. తర్వాత 10th సర్టిఫికేట్ యాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ బోర్డ్, ఏ బోర్డు నుంచి మీ యొక్క సర్టిఫికేట్ వచ్చింది అంటే మీ యొక్క టీసీ ఏదైతే ఉందో ఆ యొక్క టీసీ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ, లేదా మార్క్షీట్ కానీ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఫార్మాలిటీగా వారు అప్లై చేయమన్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క 10th క్లాస్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్గా
మార్క్స్ ఉంటే మార్క్స్, గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నా యొక్క గ్రేడ్స్ అనేది చూసినట్టయితే ఇంగ్లీష్ నాది 10కి 9 రావడం జరిగింది. అలా ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. అలా కూడా మీరు కూడా సేమ్ అదేవిధంగా మీ యొక్క గ్రేడ్స్ అనేవి మీ యొక్క మార్క్ షీట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మార్క్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క 12th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి, ఒకవేళ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, లేదా డిప్లొమా అయితే డిప్లొమా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ బోర్డ్ అనేది చూసినట్టయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాబట్టి నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మెన్షన్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీరు వేరే బోర్డుకి సంబంధించినట్టయితే అక్కడ బోర్డ్ నేమ్ అనేది లిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ మీ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రేడ్ ఆర్ సిజిపిఏ అని చెప్పి అడగడం జరిగింది. మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి మార్క్సా లేదా గ్రేడ్సా అని అడగడం జరిగింది. ఒకవేళ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ అని, మార్క్స్ అయితే మార్క్స్ అని ఎంటర్ చేయండి. మార్క్స్ అయితే ఇక్కడ పర్సంటేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క టోటల్ పర్సంటేజ్ ఎంత అయితే వచ్చిందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డూ హ్యావ్ ఎనీ ఎడిషనల్ మార్క్ షీట్ అని చెప్పి వారు అడగడం జరిగింది. అంటే నువ్వు ఏమన్నా ఎక్స్ట్రా సర్టిఫికేట్లో కలిగి ఉన్నావా అంటే మీ యొక్క మెమోస్ కానీ ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ యొక్క సెకండ్ ఇయర్కి సంబంధించిన రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద 12th మార్క్ షీట్, 12th మార్క్ షీట్ ఎప్పుడైతే వచ్చిందో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్ షీట్ అనేది ఆ యొక్క డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క 12th మార్క్ షీట్ యాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ బోర్డ్, ఏ బోర్డ్ నుంచి వచ్చింది, ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 12th సర్టిఫికేట్ యాజ్ ఇష్యూడ్ ఫ్రమ్ బోర్డ్ అని చెప్పి మళ్ళీ అడగడం జరిగింది. ఇక్కడ ఏం అప్లై చేస్తారంటే మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో, టీసీ అయితే టీసీ, స్టడీ సర్టిఫికేట్ అయితే స్టడీ సర్టిఫికేట్ యొక్క ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్జెక్ట్స్, వాటి యొక్క మార్క్స్, టోటల్ మార్క్స్ అని చెప్పి అడగడం జరిగింది. ఒకవేళ ఇంటర్మీడియట్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అని అడగడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క డిప్లొమా అయితే డిప్లొమా రిలేటెడ్ సబ్జెక్టులకు సంబంధించిన టోటల్ మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. మీ యొక్క 3 ఇయర్స్ కలిపి అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డిప్లొమా అయితే, ఇంటర్ అయితే ఓన్లీ 1st ఇయర్, 2nd ఇయర్ 2 సంవత్సరాలది కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మీ యొక్క ఎడిషనల్ డీటెయిల్స్ అని చెప్పి అడగడం జరిగింది. ఎడిషనల్ డీటెయిల్స్ అంటే ఏమీ లేవు. ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమీ లేకపోతే నో అని పెట్టండి. తర్వాత స్టడీడ్ ఇన్ సైనిక స్కూల్, సైనిక స్కూల్ అంటే డిఫెన్స్ స్కూల్, ఎవరైనా చదివినట్టయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ చదవకపోతే నో అని మెన్షన్ చేయండి. తర్వాత సర్వేయింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్స్లో ఎవరైనా పనిచేసి ఉంటే వారు ఎస్ అని పెట్టండి. ఒకవేళ చేయకపోతే నో అని మెన్షన్ చేయండి. ఎనీ లెవెల్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్లో ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఆ యొక్క సర్టిఫికేట్ ఎస్ అని మెన్షన్ చేయండి. తర్వాత డూ యూ నౌ స్విమ్మింగ్, మీకు గన్ స్విమ్మింగ్ వచ్చినట్టయితే, మీకు ఈత కొట్టడం వచ్చినట్టయితే ఎస్ అని పెట్టండి. రాకపోతే నో అని మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్ యు సన్ ఆఫ్ ఏ సర్వేయింగ్ రిటైర్డ్ అని చెప్పి అడగడం జరిగింది. మీ యొక్క ఫాదర్ కానీ గతంలో మీ యొక్క గ్రాండ్, మీ యొక్క ఫాదర్, మీ యొక్క పేరెంట్స్ ఎవరైనా సరే గతంలో ఆర్మీలో పనిచేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే కోస్ట్ గార్డ్లోని ఏమైనా పర్సనల్ సర్వీస్ ఏమైనా చేసినట్టయితే వాటికి సంబంధించి ఉన్నట్టయితే నీ దగ్గర ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే సేమ్ అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా మీకు డిఫెన్స్లో ఏవైనా మీ యొక్క పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వర్క్ చేసి ఉన్నా దానికి సంబంధించి ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని, నో అని నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఏ ఆర్ యు చైల్డ్ ఆఫ్ వార్ విండో ఆఫ్ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. ఈ యొక్క ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్లోని ఏవైనా వార్కి సంబంధించి యుద్ధం చేసిన వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిదీ కూడా డిఫెన్స్కి సంబంధించి రిలేటెడ్గా ఏవైనా మీ దగ్గర ఉన్నట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని ఈచ్ అండ్ ఎవరీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆర్ యు పేరెంట్స్, ఫాదర్, మదర్ సర్వేయింగ్ అని చెప్పి అడగడం జరిగింది. డిఫెన్స్ ఫోర్స్లోని ఎవరైనా మీకు ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 11th చూసినట్టయితే ఆర్ యు ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్. మీదేదైనా ప్రైవేట్ కంపెనీలో కానీ
లేకపోతే గవర్నమెంట్ లేదా సెంట్రల్లో కానీ పని చేస్తున్నట్టయితే ఎస్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నో అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీ నుండి కానీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ రిటైర్మెంట్ పొందిన వారు పిల్లలు ఎవరైనా ఉన్నట్టుంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. హ్యాస్ ఎనీ వారెంటెడ్ ఆర్ సమరైజ్ యువర్ appearance as witness been issued and pending before a court of law? క్రిమినల్ కేసెస్ కానీ ఎటువంటి అయినా ఉన్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయండి. అంటే ఆర్మీ సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేనికైనా సరే, డిఫెన్స్ సంబంధించి ఎనీవే ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవరీ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. తర్వాత 14 పాయింట్ చూసినట్టయితే, ఏ క్రిమినల్ కోర్ట్ ఇన్ ఇండియా, మీ యొక్క మీ మీద ఎటువంటి కేసులైనా పెండింగ్లో ఉన్న కోర్టులో కానీ అది జైల్లో కానీ ఉన్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయండి. అదేవిధంగా ఈచ్ పాయింట్ కూడా క్లియర్గా ఇక్కడ మీరు చూసుకొని మీకు రిలేటెడ్గా ఏమైనా ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే కమ్యూనికేషన్ డీటెయిల్స్. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఏమీ లేదు, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హౌస్ నెంబర్, స్ట్రీట్ పేరు ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ల్యాండ్ మార్క్, మీది ఏ విలేజ్, అదేవిధంగా మీ యొక్క మండలం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కోర్టు, ఐ మీన్ కంట్రీ, కంట్రీ మీరు ఏ కంట్రీకి చెందినవారు ఆ కంట్రీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అన్ని ఆప్షనల్ ఉంటాయి, మీరు ఈజీగా క్లిక్ చేయవచ్చు, అవి కూడా కొన్నట్లే మాత్రమే. అదేవిధంగా స్టేట్, మీరు స్టేటా లేకపోతే యునైటెడ్ స్టేట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్టిక్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సబ్ డిస్టిక్, సబ్ డిస్టిక్ అంటే మీ యొక్క మండలం, డిస్టిక్ అంటే మీ యొక్క జిల్లా, స్టేట్ అంటే మీ యొక్క రాష్ట్రం. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవరీ క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్, మీ యొక్క మండలం యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇంకా లాస్ట్ని చూసినట్టయితే ఫోన్ నో విత్ ఆర్ కోడ్ అని చెప్పి అడగడం జరిగింది. ఫోన్ నో కాదు, అది ఫోన్ నెంబర్ అని అర్థం. ఫోన్ నెంబర్ అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే విధంగా పైన ఏ విధంగా అయితే ఇచ్చారో మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ ఈచ్ అండ్ ఎవరీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా కింద అనేది రావడం జరుగుతుంది. డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క స్టేటు, తర్వాత మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ ప్రతిదీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ సంబంధించి చాలా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫోటో అప్లై చేసేటప్పుడు మీరు ఒక స్లేట్ మీద మీ యొక్క పూర్తి పేరు రాయాలి, మీ యొక్క ఇంటి పేరుతో సహా రాసి తర్వాత మీరు ఫోటో ఏ రోజు అయితే దిగుతున్నారో ఆ యొక్క ఫోటో యొక్క స్లేట్లో ఏదైతే డేట్ ఉందో, మీ యొక్క ఏ రోజైతే ఫోటో దిగుతున్నారో ఆ రోజు డేట్ అనేది తప్పనిసరిగా ఆ యొక్క స్లేట్ మీద రాయాలి. అదేవిధంగా మీ యొక్క పూర్తి పేరు కూడా రాసి ఫోటో అనేది దిగాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెస్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. మీ యొక్క ఎడమ చేతి బటన్ వేలు ముద్ర అనేది ఒక పేపర్ మీద ఇచ్చి దాన్ని పిక్ తీసి పర్టికులర్ సైజులోని 100 KB కంటే తక్కువ వచ్చేలాగా ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ కూడా యాస్టీజ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే స్టేజ్1, ఇది ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అన్నమాట. స్టేజ్1 ఎగ్జామ్కి సంబంధించి మీ దగ్గరలో ఉండే సెంటర్లో అంటే ఏరియాలో, డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం 5 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క దగ్గరలో 5 ఆప్షన్లు ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఏదైతే ఇస్తారో మ్యాక్సిమం సెంటర్ అనేది అక్కడే రావడం జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీ యొక్క దగ్గరలో ఉన్న సెంటర్ అనేది పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా స్టేజ్ 2 చూసినట్టయితే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్, స్టేజ్ 2 అంటే సెకండ్ ఎగ్జామ్కి సంబంధించి సేమ్ మళ్ళీ సెంట్రల్ అనేది అడగడం జరుగుతుంది, మళ్ళీ 5 అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క దగ్గరలో ఏది ఉంటే అదే పెట్టుకోండి, ఎందుకంటే పొరపాటుగా మీరు సెంటర్ కానీ ఎంటర్ చేసినట్టయితే అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ యొక్క దగ్గరలో ఉన్నది పెట్టుకున్నట్టయితే మీకు మ్యాక్సిమం ఫస్ట్ చాయిస్ అనేది అక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ డౌన్లోడ్ సర్టిఫికేట్ ఆఫ్ అండర్టేకింగ్, రైట్ ఇట్ ఇన్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అండ్ దెన్ అప్లోడ్ సెల్ఫ్ అటెన్సెడ్ ఫ్రమ్ ఇన్ ద గివెన్ ఫైల్డ్ బిలో అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చిన నేమ్ అనేది క్లియర్గా చదివినట్టయితే మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి స్వతహాగా ఏవైనా ఒక 5 లైన్స్ అనేది రాయాలి. ఆ యొక్క 5 లైన్స్ రాసి ఇక్కడ PDF అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. PDF అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మినిమం 5 లైన్స్, మీకు డిఫెన్స్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది కానీ లేదా మీ యొక్క డీటెయిల్స్ కానీ ఏదో ఒకటి మినిమం 5 లైన్స్ అనేది మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాలి, రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత మీ యొక్క సిటీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్, ఏ డేట్ అయితే మీరు అప్లోడ్ చేస్తున్నారో, ఏ డేట్ అయితే మీరు ఫోటో తీసుకున్నారో ఆ రోజు డేట్ అనేది ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఇచ్చిన ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది లాస్ట్లో అని. ఈ యొక్క బాక్స్ అనేది క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. చాలా సులువుగా అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందనిచ్చిన బాక్స్లు అనేది క్లియర్గా చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ అనేది క్లిక్ చేయాలి. మొత్తం టోటల్ అన్ని బాక్స్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే మీరు క్లియర్గా చదువుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఈ యొక్క బాక్స్ అనేది క్లిక్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా అయితే నాకు తెలిసినంత వరకు మొత్తం అన్ని బ్లాక్స్లో కూడా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ప్రివ్యూ సబ్మిట్ అని లాస్ట్ రావడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది కేవలం 250 రూపాయలని వారు చెప్పడం జరిగింది. ప్రాసెస్ టు పేమెంట్ లాస్ట్గా మీకు జరిగేది ఏంటంటే మీ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది లాస్ట్లోని. ఈ యొక్క ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్ని ప్రొసీడ్ టు పేమెంట్ అని ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేసినట్టయితే చలానాకు సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఏదుంటే దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ యొక్క ఫీజు అనేది చెల్లించవచ్చు. తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మా యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా ఈ యొక్క అప్లికేషన్, ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మా యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా దానికి మీ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.